హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో వరుసగా అయితే ఐటీ రైడ్స్ అయితే జరుగుతున్నాయి. ఇదే విషయం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్యంగా కేసీఆర్కి అయితే భయం పట్టుకుంది, ఓటమి అనేది ముందుగానే గుర్తించినట్టు, దానివల్లనే కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో వరుసగా ఐటీ రైడ్స్ చేయిస్తున్నట్టు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏకమైపోయి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినాయి. దీంట్లో కేంద్ర పార్టీ బీజేపీ కూడా హస్తం ఉందని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి దీంట్లో ఎలాంటి సంబంధం లేదు, మేము ఎలాంటి ఈ రైట్స్కి సంబంధించిన అయితే మేము ఇప్పటివరకు ఎక్కడ కూడా మేము ఇప్పటివరకు చూడలేదు, ఎక్కడెక్కడ ఏ నాయకుల ఇళ్లలో రైట్స్ అవుతున్నాయి అనే విషయం కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిన తర్వాత చూస్తే కానీ మాకు తెలియలేదు, ఎవరిళ్లలో జరుగుతున్నాయి, ఏ పార్టీ నాయకుల ఇళ్లలో రైట్స్ జరుగుతున్నాయి అనే విషయంలో అయితే బీజేపీ పార్టీకి ఇప్పటివరకు దాని గురించి అసలు సమాచారం లేదు, బీజేపీ పార్టీకి ఇందులో ఏమాత్రం కూడా హస్తం లేదని చెప్పేసి అయితే కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి అయితే దీన్ని ఖండిస్తున్నారు, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పేసి ప్రజలని మభ్యపెట్టే పరిస్థితులు వీళ్ళు ఇద్దరు రెండు పార్టీలు కలిసి తీసుకొస్తున్నాయని చెప్పేసి అయితే కిషన్ రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ రైడ్స్లో ముఖ్యంగా మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన గారి లక్ష్మారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్ అయితే జరిగినాయి అన్నమాట. కేఎల్ఆర్ వారి ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగాయి. అలాగే బడంగపేట మేయర్ పారిజాతం నరసింహారెడ్డి ఇంట్లో కూడా ఐటీ రైడ్స్ జరిగినాయి. పారిజాతం లక్ష్మారెడ్డి ఫోన్లు, వారికి సంబంధించిన ఏమైతున్న ల్యాప్టాప్స్ వీటన్నిటినైతే ఐటీ రైడ్స్ చేసిన అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డి, ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు అన్నమాట. గిరిధర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ రైడ్స్ అయితే చేయడం జరిగింది. వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తిగా కొట్టివేస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అయితే ఒక భయం పట్టుకుంది, కాంగ్రెస్తో తలపడే శక్తిని కోల్పోతున్నాం అని చెప్పేసి వాళ్ళకు అర్థమైంది అనే దిశగా అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక బీజేపీలో చూసుకున్నట్టయితే బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి సెకండ్ విడతలో కూడా తన పేరు ఖరారు చేయకపోవడంతో బాబుమోహన్ నిరాశ చెందిన విషయం అందరూ తెలిసిందే. అయితే మూడో జాబితాలో బీజేపీ నుంచి ఆందోల్ ప్రాంతం నుంచి మళ్ళీ బాబుమోహన్కి అయితే టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఈ రెండో విడత విడుదలైన తర్వాత బాబుమోహన్ అసంతృప్తికి గురిచెంది మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయాలు ఏంటంటే, నేను బీజేపీ పరంగా నేను పూర్తిగా అసహనం గురి చెందాను, దీనివల్ల నేను రాజకీయం అయితే మానేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మూడో విడతలో వస్తుందేమో రాదు అనే ఒక చిన్న ఎదురుచూపు కూడా లేకుండా అలాంటి మాటలు అయితే బాబుమోహన్ చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే బాబుమోహన్ కుమారుడు ఉదయ్ బాబు, ఈయన కూడా రీసెంట్గా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నారనే సమాచారం అయితే ఉంది. బీజేపీని మనము గెలిపించుకోవాలి, ప్రజలందరూ ఏకం కావాలి, బీఆర్ఎస్ని కాంగ్రెస్ని బీజేపీ పార్టీకి మద్దతిచ్చి బీఆర్ఎస్ని కాంగ్రెస్ని ఓడించాలని చెప్పేసి ఈ విధంగా స్టేటస్ పెట్టుకున్నట్టు జరిగింది. దీన్ని గమనించినట్లయితే ఇప్పుడు తండ్రి కొడుకులకు ఒక సవాల్గా మారిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకు టికెట్ రాలేదని చెప్పేసి నిరుత్సాహానికి గురి చెందిన బాబుమోహను నేను రాజకీయ సన్యాసం తీసుకోవాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలనుకోని చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత తండ్రి కొడుకులకు ఒక సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చర్మల అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ టీపీ ఈ పార్టీలో సరైన నాయకులు లేకపోవడమే, నేను ఈసారి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేను, పోటీ నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసి అయితే చెప్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక త్వరలో మ్యాక్సిమం ఈ రోజు సాయంత్రం వరకు కానీ రేపు వరకు ఈ రెండు రోజుల్లో చర్మల అయితే ఒక ముఖ్య నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే గట్టి నాయకులు వైఎస్ఆర్ టీపీలో లేకపోవడమే, బీఆర్ఎస్కైనా సరే కాంగ్రెస్కైనా సరే బీజేపీకైనా వాళ్ళలో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళతో తలపడి వైఎస్ఆర్ టీపీని గెలిపించుకునే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకులు ఆ పార్టీలో లేకపోవడం అని చెప్పేసి అయితే తను చెప్పడం జరుగుతుంది. ఇక ఎలక్షన్ కమిషన్ విషయానికి వస్తే ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈరోజు 3వ తారీఖు ఉదయం 11 గంటల నుంచే నామినేషన్లకైతే దాఖలు చేసుకునే వాళ్ళకు అవకాశం కల్పించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ అయితే వెల్లడించింది. ఈ నెల 3 నుంచి 10వ తారీఖు వరకు ఎవరెవరైతే నామినేషన్లు వేసుకునే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు 10వ తారీఖు వరకు అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఇది ఈరోజు వరకు ఉన్న సమాచారం. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ తెలుగు.